నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఒక 4 రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు అపార్ట్మెంట్లు డెవలప్ చేస్తున్న అగ్రిమెంట్లు రాసుకుంటారు కదా డెవలపర్సు, వాళ్ళు తమకు అనుకూలంగా అగ్రిమెంట్ రాసుకుంటారు, అటువంటి అగ్రిమెంట్లు చెల్లవు అని చాలా చారిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనందరికీ ఏదో ఒక తలదాచుకోవడానికి ఒక గూడు కావాలనుకుంటాం, అపార్ట్మెంట్ కొనాలనుకుంటాం, దానికి తోడు ఇంట్లో ఫోర్స్ చేస్తారు. కరెక్ట్గా సెంట్రలీ లొకేటెడ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది, పిల్లలకి కాలేజీలకి దగ్గరగా ఉంటుంది, హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది, మార్కెట్కి దగ్గరగా ఉంటుంది, సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి ఇటువంటి అపార్ట్మెంట్ కొనగాలి అని ఇంట్లో ఉన్న భార్యామణులు ఫోర్స్ చేస్తే గత్యంతరం లేక ఏదో ఒకటి తీసుకుందామనే ఉద్దేశంతో మనం బయలుదేరతాం. ఆ టైంలో డెవలపర్ ఏం చేస్తాడు, అగ్రిమెంట్ సంతకం చేయమంటాడు. అగ్రిమెంట్లో ఏమున్నాయో మనకు తెలియదు. అవన్నీ 90% ఈ డెవలపర్కి అనుకూలంగా ఉండే వాళ్ళకే రాసుకుంటారు. డెవలపర్స్ కమాండబుల్ పొజిషన్లో ఉంటారు. మనమేంటి, మనకి ఏమీ తెలియదు, గత్యంతరం లేదు, అందులో చదవడానికి టైం లేదు, చదవడానికి ఓపిక లేదు, అందరూ సంతకాలు పెడుతున్నారు, వేరే అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు, నేను పెడితే ఏంటి అనేది పెడతారు. అందులో చాలా చిక్కులు వచ్చే సమస్యలు వచ్చే కంటెంట్స్ ఉంటాయి. ఇందులో ఉదాహరణకు ఒక చిన్న కంటెంట్ చెప్తాను. ఒకవేళ పర్చేజరు అనుకూల టైంలో అన్న టైంకి డబ్బులు ఇవ్వకపోతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా అప్పటిదాకా కట్టిన ఇన్స్టాల్మెంట్లన్నీ ఫోర్గో అవుతాయి, బిల్డర్ తిరిగి ఇచ్చే అవసరం లేదు అని రాస్తారు. మీకు తెలియదు, అది సంతకం పెట్టేస్తారు. అదేవిధంగా ఇప్పుడు బిల్డర్ ఒక అగ్రిమెంట్లో ఏం చేస్తాడు, మాకు పార్కింగ్ కోసం ఇంత ఖర్చు అవుతుంది అది సంతకం పెడతారు. పార్కింగ్ ఇంకోటి రూల్ ఏంటంటే పార్కింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి బిల్డరు. దానికి కూడా మీకు అమ్ముతాడు, సేల్ డీడ్ పెడతారు, దానికి కూడా సేల్ కన్సెషన్ తీసుకుంటాడు, దానికి కూడా అగ్రిమెంట్ రాస్తాడు. ఇదంతా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది. ఈ విధంగా బిల్డర్లు తమకు అనుకూలంగా ఇటువంటి అగ్రిమెంట్లు రాస్తే ఇవి చెల్లవు అని నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే పబ్లిక్ పాలసీకి అగెనిస్ట్గా, తర్వాత బయర్లకి అగెనిస్ట్గా ఏ అగ్రిమెంట్లు రాసుకున్నా అటువంటి అగ్రిమెంట్లు ఇప్పటి నుంచి చెల్లవు. బిల్డర్లు ఫేవరబుల్గా రాసుకున్నా కూడా ఫోర్గో అనే కంటెంట్ ఉన్నా, లేకపోతే కట్టేసిన తర్వాత మేము డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చాక ఒకవేళ బిల్డింగ్ పాడైపోయినా రిపేర్లు ఇచ్చినా బిల్డర్ ఏ విధంగా సంబంధం లేదు, డెవలపర్కి ఏ విధంగా సంబంధం లేదు, ఇది కొనుక్కున్న వాళ్ళే భరించాలి, అవన్నీ చెల్లవు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి డెవలపరు బిల్డరు తమ బాధ్యతని తప్పించుకోవడానికి వీలు లేదు. పబ్లిక్ పాలసీకి ఎగ్నెస్ట్గా ఏ అగ్రిమెంట్ రాసినా చెల్లదు. ఎటువంటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్గా అగ్రిమెంట్ రాసినా కన్జ్యూమర్ కోర్టు సెక్షన్ 2A ప్రకారము అది చెల్లదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకపై ఎవరైనా సరే కొనుక్కునేవాళ్ళు బిల్డర్లు ప్రెజర్ చేసి ఎక్కడ ఏర్పడితే అక్కడ సంతకాలు పెట్టి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్గా అగ్నెస్ట్ పబ్లిక్ పాలసీగా ఫేవరబుల్గా రాసుకునే ఏ అగ్రిమెంట్లైనా చెల్లవు అని గ్రహించాలి బయ్యర్లు. ఎందుకంటే మనము బయ్యర్లది టీం ఉండదు, బయ్యర్లది డిమాండ్ ఉన్నా కూడా మనం బార్గెన్ చేసే శక్తే ఉండదు. డెవలపర్స్ ఒక అసోసియేషను, బయ్యర్లు అనార్గనైజ్డ్, వాళ్ళు ఆర్గనైజ్డ్. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు బయ్యర్లకి ఒక కన్ను తెరిపించే విధంగా ఉంది. డెవలపర్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో తమకి ఇష్ట అనుకూలంగా ఏ అగ్రిమెంట్ రాసినా కూడా ఇక చెల్లదు అని సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.